తెలంగాణలో దాదాపు నెల రోజుల పాటు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వివేత్త చేసి ఎన్నికల రణరంగం ముగిసి మూడో తారీఖున ఫలితాలు వచ్చాయి ఫలితాల్లో ఎవరికి వాళ్ళు మేం గెలుస్తామంటే మేము గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఎన్ని చెప్పినా మాకే అవకాశం ఉంటుందని ఎవరికి వాళ్ళు డామిక్యాలు పోయినప్పటికీ ఆచరణలో ప్రజలు మాత్రం ఎవరికి మద్దతు ఇచ్చారు అని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఖచ్చితంగా ప్రజలు అధికారం ఇస్తారు అని చెప్పి చెప్పారు దానికి తగ్గట్లుగానే అరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు ప్లస్ ఒకటి తన మిత్ర పార్టీ అయినటువంటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి కలిపి అరవై ఐదు స్థానాలు వచ్చాయి దానికి తగ్గట్టుగా వారి హైకమాండ్ ముందస్తుగా రేవంత్ రెడ్డి గారికి ఏం మాట ఇచ్చారో ఏమో తెలియదు కానీ ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జరిగింది వారితో పాటు పదకొండు మంది మంత్రులు స్వీకారం చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా ఒక భిన్నంగా ఈసారి ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే దాంట్లో కానీ మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలందరినీ హెల్లా హోటల్ హైదరాబాద్లో పెట్టి వీలైనంత తొందరగా ఎక్సైజ్ను పూర్తి చేసి డికే శివకుమార్ గారు కాంగ్రెస్ నాయకత్వంలో చర్చలు జరిపి ఢిల్లీ పిలిపించుకొని రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ముగ్గురిని కూడా ముందే పిలిపించుకొని చర్చలు జరిపినప్పటికీ హైకమాండ్ తన మార్కు ని ప్రదర్శించి కొడంగల్ నుంచి ఎంపిక అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది అయితే కొత్త ప్రభుత్వం డిసెంబర్ ఏడున మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రమాణ స్వీకారం జరిగింది దానికి పెద్ద ఎత్తున వారి హైకమాండ్ సోనియా గాంధీ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సిద్దరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి వీరందరూ కూడా వారి అందరి సమక్షంలో మీరందరూ ప్రమాణ స్వీకారానికి రండి అని ఓపెన్గా పిలిపిస్తే దాదాపు యాభై వేలకు పైచీలకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రమాణ స్వీకారానికి వచ్చారు గవర్నర్ తమిళిసై గారు ప్రమాణ స్వీకారం చేయించారు పదకొండు మంత్రుల్లో ప్రధానంగా పెద్దపీట ఖమ్మం జిల్లాకి దక్కడం జరిగింది పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు తొలిసారి ఎమ్మెల్యే గతంలో ఆయన ఎంపీగా చేశారు వారికి తుమ్మల నాగేశ్వర గారు ఆయన నలుగురు ఈ రేవంత్ రెడ్డి గారితో సహా చూసినట్టయితే నాలుగో నాలుగవ ముఖ్యమంత్రితో ఆ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు దాంట్లో తుమ్మల్ నాగేశ్వర గారు ఉన్నారు చాలా అత్యంత అనుభవజ్ఞులు బట్ బట్టి విక్రమార్క గారు గతంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా నల్లగొండ నుంచి చూసుకున్నట్టు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంతోపాటు కోమటిరెడ్డి గారు వీళ్ళ వీళ్ళిద్దరు అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు వరంగల్ నుంచి ఇద్దరు మహిళా మంత్రులు ఇద్దరు కూడా వరంగల్ నుంచే తీసుకున్నారు సీతక్క గారు పోతే కొండా సురేఖ గారు వీళ్ళందరికీ ఒక బలమైనటువంటి ముద్ర ఉన్నటువంటి వాళ్ళు కరీంనగర్ వైపున దుద్దిల్ల శ్రీధర్బాబు గారు చాలా సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కీలక పాత్ర పోషించారు పొన్నం ప్రభాకర్ గారు ఇలా మొత్తం పదకొండు మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది ఈ మంత్రివర్గం వెంటనే ప్రమాణ స్వీకారం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క మార్కుని ప్రదర్శిస్తూ ముందుగా ఆరు గ్యారంటీల మీద సంతకం చేయటం జరిగింది ఆరు గ్యారంటీలు పేదలకు ఏదైతే ఇస్తామన్నారో ఆరు గ్యారంటీ గ్యారంటీల మీద సంతకం చేయటం ఆ తర్వాత రజనీ అనేటువంటి ఒక వికలాంగురాలకి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చాడు ఆయన ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా వారికి ఉద్యోగాన్ని ఇచ్చారు ఆ తర్వాత సెక్రటరియట్ కి వెళ్లి వారి సీట్లో కూర్చొని ఆసీనులై తదనంతరం వారి మంత్రివర్గ సమావేశాన్ని జరిపారు మంత్రివర్గ సమావేశాల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు మహిళలకు బస్సు ఫ్రీ ఏదైతే వాళ్ళు మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు ఎనిమిదో తారీఖు ఉదయమే దర్బార్ కూడా చాలా అద్భుతంగా సమస్యలను వాళ్ళు చెప్పుకోవచ్చు అని చెప్పేసి దర్బార్ నిర్వహించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్ ప్రయాణం సంబంధించి చాలామందికి అనుకున్నట్టుగానే కేవలం ఎక్స్ప్రెస్ సర్వీసెస్ మాత్రమే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు వీటిలో మాత్రమే అవకాశం అనేది ఉంది దానికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా టికెట్ ఇస్తారు అయితే అది ఉచితం అని ఉంటుంది ఆ టికెట్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళకు కూడా ఉంటుందంటే ఉండకపోవచ్చు ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ తోని కొన్ని నిబంధనలతోని ఈ ఉచిత ప్రయాణం అనేది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఏదైనా తెలంగాణ ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత బస్ ప్రయాణం అనేది ఇవ్వబోతున్నారు ఇంకో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు మీద గతంలో పెట్టినటువంటి కేసులు అన్నిటిని కూడా మాఫీ చేయమని చెప్పేసి కూడా మరొక జీవో తీయటం జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనువెంటనే జరిగినటువంటి రెండు రోజుల ప్రయాణంలో అయితే ఇప్పటివరకు మంత్రులకు ఎవరికూ పోర్ట్ఫోలియో కేటాయించలేదు పోర్ట్ఫోలియోస్ ఏ ఏవో ఏ మంత్రికి ఏ శాఖ అనేది ఇప్పటివరకు కేటాయించలేదు బహుశా సోనియా గాంధీ గారి బర్త్డే టైంకి అంటే తొమ్మిదో తారీఖు బర్త్డే అంటున్నారు ఇప్పటికే వెళ్ళి వెళ్ళి హైకమాండ్తో చర్చలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి త్వరలో మంత్రివర్గం విస్తరణ కూడా ఉంటుందని అన్నారు లేకపోతే ఈ పోర్ట్ఫోలియో కూడా ఎలా ఉంటుంది ఏంటి ఎవరెవరికి ఏ శాఖలు అంటే రైట్ మైనేట్ రైట్ జాబ్ అన్నట్టుగా శక్తి ఉన్నటువంటి వాళ్ళకి మంచి శాఖలు కేటాయించి ప్రభుత్వాన్ని మంచి పద్ధ మంచి పద్ధతులు నడిపేందుకోసం ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా వారు ఇప్పటికే చెప్పారు కాంగ్రెస్లో ఇప్పటికీ ప్రకటించినటువంటి మంత్రివర్గంలో పదకొండు మంది కూడా చాలా అత్యంత శక్తివంతులు వారు ఎవరు ఎలా నడిపిస్తారు ఏంటి ప్రభుత్వం ఒక యునైటెడ్గా ప్రభుత్వాన్ని ఒక సమైక్యంగా అందరూ మంత్రులందరూ కూడా కలిసి సమైక్యంగా నడిపిస్తారా ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిందే మొదటి రెండు రోజులు మాత్రం రేవంత్ రెడ్డి చాలా వేగంగా ఇప్పటికే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్లో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రభాకర్ రావు గారిని రాజీనామా ఆమోదించొద్దని చెప్పేసి విద్యుత్ మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది అందులో అనేక అప్పులు చేశారని ఇవన్నీ ఇవన్నీ ఇంకా బయటికి రావాల్సింది ఏం జరిగిద్ది ఏంటి అనేది కూడా ప్రజలు తెలంగాణ ప్రజలందరం కూడా వేచి చూస్తున్నాం భవిష్యత్తులో పరిణామాలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు తెలుగు ద్వారా తెలియజేస్తాం